ఎన్టీఆర్, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఆ రోజు ఆయన పెట్టిన 2 రూపాయల కేజీ బియ్యం ఈరోజు ఆహార భద్రతకు నాంది పలికింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పనులు ఈరోజే కాదు, రేపటికి ఎల్లుండికి దేశానికి ఆదర్శంగా మిగిలాయి. నేను వచ్చిన తర్వాత ఇంకా సమక్షేమ కార్యక్రమాలు పెంచా, అన్నా క్యాంటీన్ పెట్టా. అన్నా క్యాంటీన్ తీసేసిన దుర్మార్గుడు, మీ కడుపు కొట్టిన వ్యక్తి ఎవరు? ఎవరు చంద్రన్న? బీమా వస్తా ఉందా మీకు? ఇప్పుడు వస్తా ఉందా మీకు? విదేశ విద్య వస్తా ఉందా మీకు? పెళ్లి కానుకు వస్తా ఉందా మీకు? యువత నిరుద్యోగ పడితే వస్తా ఉందా మీకు? మరి ఎట్లా? అన్ని గుండు సున్నా. ఇప్పుడు అంటున్నాడు నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు, అవి నవ మోసాలవి. నేను అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారి మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పింఛన్ ఇచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు. మొట్టమొదటిసారిగా దేశంలోని ఆ రోజుట్లో 35 రూపాయలు ఇచ్చాడు. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను. రాజశేఖరుడు వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశాడు. నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు ఎంత చేశాను? ఎంత చేశాను? ఎంత చేశాను? అందరికీ పింఛన్లు ఇచ్చానా లేదా? తమ్ముళ్ళు వికలాంగులకు పింఛన్ ఇచ్చాను, వృద్ధులకు పింఛన్ ఇచ్చాను, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాను, ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్ ఉంటే వాళ్ళకు పింఛన్లు ఇచ్చాను. బెస్త కార్మికులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాను, గిరిజనులకు 50 వేలకు ఇచ్చాను, చేనేత కార్మికులకు ఇచ్చాను, ఇంకొక పక్క గీత కార్మికులకు ఇచ్చాను. నేను అడుగుతున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 లక్షల పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం, 2000 ఇచ్చిన ప్రభుత్వం? ఈ అబద్ధాలు కోరు ముఖ్యమంత్రి అంటాడు. నేను ఇచ్చింది 39 లక్షలు అంట. జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు కప్పిపెట్టు. నీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ట్రెజరీ ఉంది. ఈరోజు నువ్వు కావాలని పేదవాళ్ళ పట్టు కొట్టడానికి, పింఛన్లు తీసేయడానికి నోటీసులు ఇచ్చావు. దొంగను పట్టుకున్నాం, వదిలిపెట్టాం. అవసరమైతే మా పేదవాళ్లే వచ్చి నీ బట్టలు ఊడదీస్తారు తప్ప నిన్ను వదిలిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నిన్న నేను చూశాను కందుకూరులో గ్రామానికి పోయాను. మన పార్టీ నాయకుడు ఒక ఆయన చనిపోయాడు, ఆయన ఇంటికి పోయాను. ఆయన కొడుకు మంచం మీద పడుకున్నాడు, మాట్లాడలేడు, సైగలు చేస్తారు, తిండి పెడితే తింటాడు, గమ్మన పడుంటాడు. అలాంటి వాడికి సపర్యలు చేయడమే, సౌకర్యాలు చేయడమే తల్లిదండ్రులకు భారంగా ఉంటున్నావునా కాదా? అలాంటి వాడికి పింఛన్ ఇవ్వడాల, పింఛన్ ఇవ్వలా? ఏమనాలి? నేను చూపిస్తా. నీ సమక్షేమం ఒక బూటకం, అర్హులకు ఇవ్వనటువంటి సమక్షేమం అది. నా సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఇంటికేమి నిబంధన పెట్టలేదే, నేను ఆ రోజు ఎక్కడ కూడా కంట్రోల్ చేయలేదే. ఇంట్లో 2 వికలాంగులుంటే 2 ఇచ్చాను, ఇంట్లో ఒక వికలాంగుడు ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే, పేదవాళ్ళు ఉంటే 2 ఇచ్చాను. ఎందుకు మార్చావని అడుగుతున్నాం. 16 లక్షల రేషన్ కార్డులు తీసేశాడు. ఇప్పుడు రేషన్ కార్డులు తీసేశాడు, దీంతో మీకు నాడు నేడు రాదు, అమ్మ ఒడి రాదు, లేకపోతే హాస్పిటల్ ఖర్చులు రావు. ఇప్పుడు నంగనాసిగా మాట్లాడుతున్నాడు, రైతులను నాశనం చేసి నాకు అధికారం లేదంట. రైతుల తరపున న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, న్యాయం చేయబోయే తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగి తెచ్చేది తెలుగుదేశం పార్టీ. నేను అనుకున్నా చంద్రబాబు నాయుడికి సిగ్గు శరము లంచ ఏమీ లేనటువంటి వాడు, ఏదైనా ఉంటే
ఉంటుందేమోనని అనుకున్నా. ఒక పర్సెంట్ ఏమన్నా ఉందేమో అన్ని వదిలేసినాడు కదా, ఒక్క పర్సెంట్ ఏమన్నా ఉందేమో. అంత దొంగడం జరిగితే విమర్శలు చేస్తూ మొత్తం పరిగణించాడు. ఒక్కొక్క దగ్గర ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం. ఈరోజు దగదత్తి విమానాశ్రయం దగ్గరికి పోయావు, ఆ బోర్డును చూసావు. నువ్వు సిగ్గుమాలిన వాడివి కాకపోతే నీ తల ఆ బోర్డు కేసి బద్దలు కొట్టుకోవాలి, దబాబని కొట్టుకోవాలి తల. దీనికి 5 సంవత్సరాలు దిగేసినటువంటి యదవై చివరిలో వచ్చి శిలాఫలకం ఒకటి వేసి దాన్ని చూసి చెప్తాడు, నేను వచ్చి ఉంటే ఎందుకు వస్తావు, ఎందుకు రాణిస్తారు నిన్ను, ముఖం మీద కొట్టి తరిమేస్తే. నేను వచ్చి ఉంటే పారిశ్రామిక హబ్ చేసిండేవాడట. ఉన్నప్పుడు ఏం వేసావు, ఏం గాడిదలు కాసావు, ఏం చేస్తున్నావు 5 సంవత్సరాలు నువ్వు, ఎందుకు చేయలేకపోయావు ఆ రోజు పారిశ్రామిక హబ్ ని, ఎందుకు పూర్తి చేయలేకపోయావు విమానాశ్రయాన్ని. 2019 ఎన్నికలకు ముందు విమానాశ్రయం గుర్తుకొచ్చింది. నువ్వు నిజమైనటువంటి వాడైతే గోదానికి ఆ శిలాపలక ముందు నిలబడి చదవడం కాదు, ఆ శిలాపలకానికి నీ తల కొట్టుకొని ఉండాలి, బత్తలు కొట్టుకొని ఉండాలి నీ తలని. అయ్యో నేను పొరపాటు చేశా, నేను చేయలేకపోయా ఈ పనిని, శిలాపలకానికి పరిమితమైంది ఈ పని అని ఆ తల బత్తలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. నీకు సిగ్గు లేదు. 2003లో దేవాదుల ప్రాజెక్టు ప్రారంభించావు నువ్వు, బాగా గుర్తుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చివరిలో పోవడానికి కూడా దారి లేదు. అక్కడ తాపి మేస్త్రిని కూడా హెలికాప్టర్లు తీసుకుపోయాడు చంద్రబాబు. తీసుకెళ్ళి ఒక శిలాఫలకం కట్టించి శిలాఫలకంలాగే మనం సిగ్గు లేకుండా మాట్లాడాడు. దేవాదులు నేను ప్రారంభించాను, పూర్తి చేశానని చెప్పాడు. హరీష్ రావు నిన్ను బట్టలోడు తీసి తన్నంత ఒకటి తప్ప మిగతా అన్ని మాట్లాడాడు. ఎంత చండాలంగా మాట్లాడాడు దేవాదులకు సంబంధించి. ఒక అక్కడికి వెళ్లి దారి కూడా లేనటువంటి దాని దగ్గరికి వెళ్లి హెలికాప్టర్లు వెళ్లి అక్కడ ఒక శిలాఫలకం వేసి నేను చేశానని చెప్పి చెప్పినటువంటి సిగ్గుమాలైనటువంటి వాడివి, అంత నీచానికి దిగజారిపోయినటువంటి వాడివి ఏదైనా మాట్లాడగలవు. అందులో భాగంగా వచ్చి దగదత్తి విమానాశ్రయం దగ్గరకు వచ్చి నేను వచ్చింటే, నేను గెలిచుంటే, గెలిచి ఏం చేసావో చెప్పాలి, గెలిచి ఏం ఉద్ధరించావో చెప్పాలి. ఇదిగో నేను వచ్చా, గెలిచా, ఇదిగో ఇది ఉద్ధరించా, ఈ పనులు చేశా, ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి హామీలు నిలబెట్టా. కనీసం సంగం నెల్లూరు బ్యారేజీలకు నువ్వు వచ్చావే, చూసావే, వెంటనే దీన్ని సంవత్సరం లోపల పూర్తి చేస్తానన్నావే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేసిన దాకా దిక్కులేదే ఈ జిల్లా రైతాంగానికి. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు నేను, సంఘం నెల్లూరు బ్యారేజీ పూర్తి చేయాలనుకున్నా చేయలేకపోయా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు, సిగ్గుపడుతున్నా, సిగ్గుతో తలదించుకుంటున్నా, రైతాంగానికి క్షమాపణ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు చెప్తున్నా అనేటువంటి మాట నేను నోటుకుండా రాలేదే. ఏమి నువ్వు చేయలేకపోయినటువంటి పని, ఇంకొక ముఖ్యమంత్రి హయాంలో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే సంగం నెల్లూరు బ్యారేజీ పూర్తి చేసిన దాకా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ రైతాంగం ఎన్ని అవస్థలు పడ్డారు, దాని గురించి ఎప్పుడైనా పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? నీ హామీలు ఏమయ్యాయి? వ్యవసాయానికి సంబంధించి చెప్పాడు, మమ్మల్ని చెప్పాడు చేతకాని వాళ్ళని. నువ్వు చేతనోడు, సమర్థుడివి, ఏదైనా చేయగలిగినటువంటి వాడివి. తమ హయాంలో చేసిన రైతులకి అవసరం లేనటువంటి కాలంలో నీరు చెట్టు కింద దోచుకుని తిన్నారు. కమిషన్లు కొట్టి రైతు రథం ఇచ్చావు, ఇంకా అంతకు మించి ఏముంది? విత్తనాల సరఫరాకు సంబంధించి పాపం క్యూలో నిలబడలేక రైతులు చనిపోయారు. వ్యవసాయం గురించి నీకు ఏదైనా తెలుసు అంటే నీకు తెలిసింది ఒకటే, ఊళ్ళో పండించినటువంటి శనక్కాయలు దొంగతనం చేయడం తప్ప ఇంక నీకు అంతకన్నా తెలిసింది అని చెప్పు. వాస్తవం కాదు, ఊళ్ళో పండించినటువంటి శనక్కాయలు పొగులు మీ నాన్న రాత్రి నువ్వు దొంగతనం చేయడం తప్ప మీ ఇద్దరికి తెలిసినటువంటి విచ్చి నీ కుటుంబానికి ఇంకొకటి ఉందా? మానవ సంబంధాల గురించి చెప్తాడు. ఆయన ఇట్టయ్యాడంటాడు, ఈయన అట్టయ్యాడంటాడు. పనికి మారిన వెధవా, తల్లికి తిండి పెట్టినటువంటి వాడివి, తండ్రికి కొరువు పెట్టినటువంటి వాడివి, నువ్వు మానవ సంబంధాల గురించి మాట్లాడతావా? ఈ రెండు పనులు చేసావా? వేల కోట్లు సంపాదించావు దేనికి? నేను ఎత్తినేసుకున్న తగలేసుకోవడానికే. తల్లికి తిండి పెట్టలేకపోయావు హైదరాబాద్ లో కూర్చొని, తండ్రికి కొరువు పెట్టడానికి నీకు మనస్కరించరా? బిడ్డ జన్మనిచ్చినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకోవాలనుకుంటాడు, దానికి కూడా నీ మనసు సాహసించరా? నీ మనసు ఒప్పుకోలే? అటువంటిది నువ్వు మానవ సంబంధాల గురించి, ఇతరులకు ఉన్నటువంటి మానవ సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, నీ కుటుంబాల గురించి నువ్వు ఏడు, నువ్వు సమాధానం చెప్పు.
నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అదేమంటే ధాన్యం కొనుగోళ్ళు అవుతాం తమరే కదా. ఐదు సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇస్తే వాళ్ళు వ్యూహకర్తలుగా పక్కన పెట్టుకుంటే నీ పక్కన ఉండే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది నీ బలం ఎంతో. వాళ్ళ హయాంలోనే కదా మిల్లర్ల దగ్గర ముడుపుల మింగి రైతులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో నడ్డు విరిచింది. నువ్వు ఇచ్చినటువంటి జీవోలని తగలబెట్టారు. ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారిస్తే ఆ దొంగలు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఏ దొంగతనం జరిగినా దాని క్షేత్రస్థాయిలో ఎక్కడున్నాయంటే దాని గ్రేళ్లు తెలుగుదేశం పార్టీ కిందనే తేలాడుతుంటాయి. ధాన్యం కొనుగోళ్లలో ఈరోజు గర్వంగా చెప్తున్నాం ధాన్యం కొనుగోళ్లలో ఎవరు ఏ ఎమ్మెల్యే గాని ఎవరు గాని నీలాగా నిహాయంలో ఉన్నట్టుగా మంత్రులు అవినీతికి పాల్పడినట్టుగా పాల్పడలేదే. మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకోలేదే. తీసుకుని పాపం రైతాంగం నడ్డి విలవలేదే. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు చేస్తున్నాం నీహాయంలో పసుపు కొంగకోవడం కోట్లాది రూపాయలు 30 కోట్ల పైన పసుపు కొనుగోళ్లలో కొంగకోవడం జరిగింది. మా హయాంలో జరగలేదే కాబట్టి మేము చేతకానటువంటి వాళ్ళం. ఎందుకంటే నీలాగా దోచుకోవడం చేత కాదు కాబట్టి దోచుకునేటువంటి వాడే సమర్థవంతమైనటువంటి మంత్రి దోచుకున్నటువంటి వాడు చేతకాని మంత్రి అంటే మేము చేతకాని మంత్రులమే. నీ అంత నేర్పు నీ అంత ఔదార్యం నీ అంత తెలివితేటలు దోచుకోవడం ఇంకొకరు లేవు కదా. కాబట్టి నీ హయాం ఏది జరిగాయా లేదా కుంభకోణాలకు ఆ రోజు ఎంత దూరం జరిగింది అనేటువంటిది నీకు తెలియదా. అన్ని చేసేసాం వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి రైతులకు రుణమాఫీ చేసావా రైతులకు సంబంధించి ఎరువులు సకాలంలో అందించగలిగావా విత్తనాలు సరఫరా చేయగలిగావా పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసావా దానితో పాటు ఇతర ఉత్పత్తులు పప్పు దినుసులు కానీ మిలెట్స్ కానీ చిరుధాన్యాలు కానీ ఏదన్నా వస్తే వాటిని ఎంతవరకు రైతాంగానికి అండగా నిలబడి ఆదుకున్నాం. ఈరోజు గర్వంగా చెప్తున్నాం ఈ ప్రభుత్వంలో ప్రతానికి ఎక్కడ రేటు తగ్గినా వెంటనే జోక్యం చేసుకుంటున్నాం. ఈరోజు సత్తకు సంబంధించినటువంటి రేటు తగ్గిపోయాయంటే వెంటనే మార్కెట్ లో సత్తలు కొనుగోలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఏ ఒక్క విషయంలో కూడా రైతులకు సంబంధించి వరి దగ్గర నుంచి మిగతా ప్రతి విషయంలో ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావడం లేదంటే వెంటనే ఈరోజు జోక్యం చేసుకుని మార్కెట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతులు గండగా నిలుస్తున్నాం. నువ్వు చేసినటువంటి పనులు ఈరోజు రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వచ్చావు నువ్వు వచ్చావు తిరిగావు మొత్తం అందరిని పంపించావు ఎరువులు కొరతుంది ఎరువులు కొరతున్నట్టుగా చెప్పించాలని చెప్పి ప్రయత్నం చేశావు. జిల్లాలో ఎక్కడ పోయినా సరే రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయి విత్తనాలు 80% సబ్సిడీ ఇచ్చారంటే విత్తనాలు మన జరిగినటువంటి వర్షాలకు సంబంధించవలేవు. అందుకే చెప్పాం నువ్వు చేసినటువంటి పాపాలన్నీ మోసాం. నువ్వు పాప ఎకనామీ పెట్టినటువంటి అన్ని రైతులకు కానీ ఇతర వర్గాలకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించాం. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి దాంట్లో నెల్లూరుకు వచ్చినప్పుడు నాకు మొత్తం మీద అనిపించింది ఏంటంటే ఏది చెప్పలేకపోయాడు చంద్రబాబు దేని మీద స్పష్టత లేదు ఒక్కటి మాత్రం చెప్పాడు మంచి మందు బాబుగా మంచి మందు కావాలంటే బాబు రావాలని చెప్పాడు. చిక్కుండాలి నీది ఒక జన్మ ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు బహిరంగ సభలో తమ్ముళ్ళు మందు కావాలంటే బాబు రావాలి వినడానికి సిగ్గుగా ఉంది రాజకీయాలు మాకు ఇలాంటి యథోలు ఈ రాజకీయాలు ఏవి ఏమి అసలు ఈ పరిస్థితి దౌర్భాగ్యం ఎవడన్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు బాబు కావాలని ముందు కావాలంటే బాబు రావాలని చెప్పినటువంటి పిలిపించేటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా విన్నాను అసలు